నిన్నా మొన్న జరిగిన సంఘటనలన్నీ కావలపట్నం ప్రజలందరికీ తెలుసు. దుగ్గిరాల కరుణాకర్ వైసీపీ నేతల ఒత్తిళ్ల వల్ల వాళ్ళ వికృత చేష్టల వల్ల ఆర్థికంగా మానసికంగా అతన్ని హింసించి చంపిన సంగతి అందరికీ తెలుసు. అయితే ఈ రోజున కావలి శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ శవరాజకీయం చేస్తుందని, తెలుగుదేశం పార్టీ ఏనాడు శవరాజకీయం చేయలా. ఈరోజు ఒక దళిత కుటుంబానికి అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ. కావాలి ఇన్ఛార్జ్ సుబ్బారెడ్డి దగ్గర నుంచి చంద్రబాబు దాకా కూడా ఆ కుటుంబానికి మద్దతు తెలిపింది. మేము అడుగుతా ఉన్నాం, దళితుడికి అన్యాయం జరిగితే దాన్ని ప్రశ్నిస్తే శివరాజకీయమా? అంటే దళితులను మీరు ఏ విధంగా చూస్తున్నారు ఎమ్మెల్యే గారు అడుగుతా ఉన్నాం. ఈరోజు పోలీసులను వాడుకుంది ఎవరు? కావలి ప్రజలు అమాయకులేమి కాదు, ఇది ఖచ్చితంగా జగదీష్ రెడ్డి సురేష్ రెడ్డి వల్లే కరుణాకర్ మృతి చెందాడు. ఆ విషయం మీ అందరికీ తెలుసు. ఖచ్చితంగా అతన్ని అరెస్టు చేయకపోతే తీవ్ర పరిమాణాలు తీవ్ర ఉద్యమానికి త్వరలోనే చలో కావలి కార్యక్రమం పెట్టి లోకేష్ బాబు గారిని కావలి తీసుకొస్తామనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఏ దళితుల వల్ల ఈ వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందో ఆ దళితుల మీద ఒక సుధాకర్ అయితేనేమి, ఒక సుబ్రహ్మణ్యం అయితేనేమి, ఒక నారాయణ అయితేనేమి, గుంటూరులో రమ్య అయితేనేమి, ఈరోజు కరుణాకర్ అయితేనేమి, మానసికంగా శారీరకంగా హింసించి ఒక మనిషి చనిపోవటానికి కారణం ఎవరండి? పేరిపించి అతను ఉరేసుకోవాలని చనిపోవటానికి సంకల్పం కల్పించింది మీరా? తెలుగుదేశం పార్టీ వైసీపీ నాయకుల ఎవరు? ఒక మనిషి ఉంటాగా చనిపోతాడా? ఆ ఉరేసుకునే సాధనంటే ఆ టార్చర్ చేసి మీరు టార్చర్ చేశారు. జగదీష్ రెడ్డి అనేవాడు, సురేష్ రెడ్డి అనే అతను వాళ్ళ ఇంటికి పోయి భయభ్రాంతులు చేసి హింసించి కొడతావు చంపేస్తావు దళితులు మీరు ఏమి చేయలేరు అని చెప్పారని ఆ నినాదాలు మీరు ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి దళితులు ఏమి చేయలేరు అనుకున్నారా? డాక్టర్ బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారు ఇచ్చిన మాకు ఓటు హక్కు ఉంది, ఆ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకుంటాం. ఇరవై ఎలక్షన్లో మీకు సరైన బుద్ధి చెప్తాం. నాట్ ఓన్లీ ఎస్సీలు కాదు, అందరి మీద దాడులు చేస్తున్నారు, పోలీసులు వాడుకుంటున్నారు, ఇంకెంతో కాలం సహించదు. ఒక పక్క ఎమ్మెల్యే గారు ఏమంటారండి, రాణి చూసుకుందామంటారా? ఏం చూసుకుంటారండి? మేమేమో శవరాజకాలు చేసినావా, లేకుంటే అక్రమాలు చేసావా, దందాలు చేసావా, కబ్జాలు చేసావా? గవర్నమెంట్ ఉండాల్సిన ప్రాపర్టీని అధికారులు పెట్టి తీసుకొని గందరగోళం చేసావా? అధికారులు మెలిచింది మీరా మేవా? ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి, చేసుకున్న తర్వాత మాట్లాడండి. రెండు రోజుల నుంచి నిమ్మక నీరెత్తినట్లున్నటువంటి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఈరోజు మీడియా ముందుకు వచ్చి ఆయన ఫ్రస్ట్రేషన్ మొత్తం ఎలగెట్టాడు. తెలుగుదేశం పార్టీ శివరాజకీయాలు చేస్తుంది కాబట్టి మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం, ఇది తప్పు అది ఇదని ఆయన ఏం మాట్లాడుతున్నాడో, ఏ డైరెక్షన్లో మాట్లాడుతున్నాడు, ఎటు డివియేషన్ అవుతున్నాడు ఆయనకి అర్థం కావట్లా. మేము చెప్పేది ఏంటంటే ఈ రాష్ట్రంలోకి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల్ని దళితేతరుల్ని ఎంతోమందిని చంపుతా ఉన్నారు, ఎస్పెషల్లీ మాల కులాన్ని కంప్లీట్గా అణిచివేస్తా ఉన్నారు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళలో దళితుల్లో ఎక్కువ భాగం సింహ భాగం మాల కులస్తులే, ప్రశ్నించే గుణం ఉన్న వాళ్ళని ప్రతి ఒక్కరిని చంపేస్తా ఉన్నారు. రెండు అయితే ఈరోజు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు శవరాజకీయాలు చేస్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు సుబ్బారాయుడు గారు మరొకరిని. సుబ్బారాయుడు గారు కానీ ముందు రోజు కానీ ఆ యాక్షన్ కానీ తీసుకోకుండా ఉండుంటే ఈ 306 సెక్షన్ లేదు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ లేదు, దాన్ని పక్కన పడేసి దానికి సిద్ధమైపోయారు పోలీసులు. ఆ లెటర్ ఉందే కాదు, అసలు ఆ లెటర్ ఉంది కాదు అని చెప్పేసి ఇండైరెక్ట్గా కొంతమంది కొన్ని పీరియడ్స్ బయటకు వదిలాడు. ఎప్పుడైతే సుబ్బారాయుడు గారు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఎంటర్ అయిందో అప్పుడు మాత్రమే ఆ 306 ఎస్సీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ని కట్టారు.
అప్పుడు కూడా మళ్ళా ఎఫ్ఐఆర్ కాపీ పోతే సెవెన్ అక్కడ తీసుకుపోతే ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చారు పోలీసు వాళ్ళు. ఆ పరిస్థితుల్లో కేసు కట్టితే ఆ రోజు నుంచి కేసు ఎందుకు కట్టారు, ఏంది ఎందుకు అరెస్ట్ చేయాలా అని చెప్పకుండా నీ శ్రీశైలం బోర్డు మెంబర్గా ఉన్నటువంటి జగదీష్ రెడ్డి మరి ముందు ఇమీడియట్ గా వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయించి ఆ దేవస్థానం బోర్డు నుంచి తొలగించవయ్య, నీ సిద్ధశుద్ధికి నమ్మకుంటుంది ఏ దళితుల ఓట్లు తగ్గితే నువ్వు అధికారంలోకి వచ్చావో వాళ్ళని చంపేస్తా ఉంటే నీ సామాజిక వర్గానికి మద్దతు తెలిపే దానికోసంగా ఆయన రైతు నాయకుడు అంట రైతు జన బాంధవుడు అంట ఆయన ఏదో నీడు పాకుండా ఆపించాడంటే నేను చెప్పి కావలి ఎమ్మెల్యే అయిపోయి నీ ఇంటికి కొత్తవాడు దూరంలో హరిజన పిల్లడు ఇల్లు ఉంది, నువ్వు చేయాల్సిన బాధ్యత నీకుంది. వాళ్ళు కేసు పెట్టారు, వాడు చచ్చిపోయాడు కాబట్టి నువ్వేం చేయాలి, వాళ్ళ దగ్గర పోయి మాట్లాడి వాళ్ళ కుటుంబాన్ని మనం ఎట్లా చేస్తే బాగుంటుంది, వాళ్ళు ఎట్లా ఆదుకోవాలి వదిలేసి శ్రీహరినాడు ఏంటే వరకొచ్చాడు. ఏ నీ ఓరా, నీకు ఓరలోనే నీకు వచ్చారా, ఎప్పుడు ఓరా, నాకేం సంబంధం అయ్యా, ఆ వల్లైంది నేనైంది కరుణాకర్ పోయి వాళ్ళ దగ్గర సొసైటీ దగ్గర కొనుక్కొని ఆయన చెరువు చేప వేసుకుంటే మీ ఆయన జగదీష్ రెడ్డి వాళ్ళు పోయి ఆపి ఆ చేపలు తినటానికి ఆ చేపలు సొమ్ము కూడా దోచుకోవటానికి అతను పోతే మీరంతా పెద్ద మనుషులు, నేను వాళ్ళకు వచ్చానండి. ఇప్పుడు నేను ఎందుకు వచ్చాను, నీ వాళ్ళ నీ వాళ్ళ ఉందా, నీ వాళ్ళకు వచ్చాను నేనా, బుద్ధి లేని మాటలు ఎందుకయ్య, ఏం చేయాలని అది చెయ్యి, ఊళ్ళో ఉండి నువ్వు చేయాల్సిన పని అండి. అతనికి దుగ్గిరారు కరుణాకర్ని వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి. నువ్వు ఏ విధంగా మాట్లాడుకుంటూ మేము శవ రాజకీయాలు చేసేది లేదు వెంకటరమణయ్య, మా తిలక్షంపురం దుద్దిరాలయ కరుణాకర్ గారికి మేము సొసైటీని మా సొసైటీ ద్వారా మా ఊరంతా గ్రామం మీద కలిసి ఆయనకి చేపల పుట్టుకోమని వారికి ఇచ్చాము మందారి సార్. ఈరోజు ఉదయం మన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ శవ రాజకీయం చేస్తున్నా అన్నాడు. ఎవరు శవ రాజకీయం చేసి ప్రజలకు తెలుసు. ఆ రోజు మీ ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తండ్రి గారు చనిపోయాడంటే సంతకాలు సేకరించారు. ఎవరు శవరాజకీయాలు చేస్తారో ప్రజలకు తెలుసు. మేము ఆ శవరాజకీయాలు చేసేదే సాక్షాత్తు బాబాయిని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే ముఖ్యమంత్రి. మేము ఆ రాజకీయాలు చేసేది చంద్రబాబు నాయుడికి లోకేష్కి ఈ శవరాజకీయాలు చేత కావు. ఈ శవరాజకీయాలు చేతది మీకే. మేము అడిగేది ఏంది, మేము చేసింది ఏంది, నువ్వు మాట్లాడేది ఏంది? ఒక దళితుడు నువ్వే చెప్తున్నావు నాకే ఓటేసాడాయని. మీకు ఓటు వేయబట్టే మీరు 150 సీట్లు వచ్చి 22 మంది ఎంపీలు గెలిచారు. ఇలా ఎక్కడ ఎంపీటీసీలు చూసా మీరే, ఎంపీటీసీలు మీరే, సర్పంచులు మీరే, ప్రజలు ఓట్లు వేస్తేనే గెలిచారు, అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీరు దళితులు చెరసు మీరు చూడలేదా, చూసారు మీరే మేమా? తెలుగుదేశం గవర్నమెంట్ లో ఎంతమంది చనిపోయారు, ఈరోజు ఎంతమంది చనిపోయి చూడండి, రోజుకు ఒకరు కోటికి ఒకరు దళితులని చెరసు చూసారు మీరు. అయితే శివరాజు కాబట్టి చూసుకున్నారా అంటారే, చెరువు దుగ్గిరాల కరుణాకర్కి వాళ్ళ సొసైటీ ద్వారా సబ్లీస్కి ఇచ్చారు. వాళ్ళ తాతల కాలం నుంచి వాళ్ళు చేసుకునే వ్యాపారం అదే. వాళ్ళు ఎక్కడి నుంచి అప్పు తెచ్చిపెట్టి బలి చేపలు పెడితే కట్టేలా కడుతున్నారు. దాన్ని ఎక్కడ తీసుకున్నారు? దానికి కమ్మోడు లాంటి ఇచ్చింది. కమ్మోడు రెడ్డి మాల మాదిగా ఎలుక బీసీ ఎదుక కులాలు ఎందుకో, కులాలు ఎవరు అడిగారు, ఈ కులాలు ఎందుకు వస్తాయి? మేము ఒక దళితుడికి అన్యాయం జరిగితే మేము సానుభూతిగా పోయా, మేము పార్టీ పరంగా పోలా, సానుభూతిగా పోయా. మరే చనిపోయిన చిన్న బిడ్డలు ఆడబిడ్డలు భార్య చిన్న వయసు పోయా, సానుభూతిగా పోయా. నువ్వు దాన్ని రాజకీయం చేస్తావా? నేను చేయలే రాజకీయం. మాట్లాడే ముందు పద్ధతిగా మాట్లాడి నేర్చుకోండి. చంద్రబాబు నాయుడు లోకేష్ అనే పప్పులు ఉప్పులు నీ నోటికి వచ్చి మాట్లాడితే ఎవరు గమ్ముగా ఉన్నావు? మేము అడిగిన సబ్జెక్ట్ ఏంది, నువ్వు లోకేష్ చేయమని నీకు. మేము చూస్తున్నాం గతంలో జక్కాయంగ అల్లూరు జక్కాయంగ ఎమ్మెల్యే విష్ణువంతరెడ్డి గారు రెండుసార్లు ఎమ్మెల్యే, అలా ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే,
వేరా మసారా ఎమ్మెల్యే ఈ రోజు అల్లూరు చెరువులో నీళ్లు తీసి చేపలు పట్ల నువ్వు పట్టించావు ఫస్ట్ ఆ కనుక నీకే ఉంది చేపలు పట్టించావు మళ్ళీ సంవత్సరం నుంచి నీళ్లు తీసి పెట్టించావు రామల చెరువు ఈ రోజు నీళ్లు తీసి చేపలు పట్ల మీరు నీళ్లు తీసి చేపలు పట్టారు ఈ రోజు ఇక్కడ దళితులు ఇక్కడికి వచ్చేసరికే నీళ్లు తీసి చేపలు పట్టకూడదు నువ్వే చెప్పావు నీళ్లు తీసి ఒక అడుగు నీళ్ళు చేపలు పట్టుకోమన్నావు మళ్ళీ నీ మీద ఆపించారు ఎందుకు ఆపారు అన్ని చెరువులు ఆపారా సరే నీళ్లు లేవు ఈరోజు సంవత్సరంలో 68 టీమ్స్ నీళ్లు ఉన్నాయి ఇన్ఫ్లో 9000 ఉంది నీళ్లు ఎక్కువైతే కండ్లకి ఇస్తున్నాం ఈ వర్షాలు వస్తే సంవత్సరం కోల్తాం నీకు అవసరాన్ని తెచ్చి పెట్టుకుందాం ఒక ఇబ్బంది ఒక దళితుడి ప్రాణం మీద కూర్చుంది మీరు కూర్చొని సరిచేసి పోనిచ్చి మీరు నిద్రలేసి శవరాజకీయాలా శవరాజకీయాలు మీరు చేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ మాట్లాడే ముందు ఏం మాట్లాడతావు చూసుకున్నారా ఏదా చూసుకునేదా ఏం చూసుకునేదిరా ఎక్కడ వేసుకునే భాష రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యావు కొన్ని ఒకటే చెప్తున్నా మీరు కేవలం మీ వల్లనే చనిపోయాడు ఈరోజు ఆయనేమి సిహెచ్ నాయుడు వల్ల ఆయన ఫైనాన్స్ ఇచ్చిన ఆయన వల్ల రాయిలా జగదీశ్వర్ రెడ్డి సురేష్ రెడ్డిని రాశాడు లిఖిత పూర్వకంగా క్లియర్ గా నోట్ రాసి పెట్టిపోయాడు కాబట్టి అడుగుతున్నాం కానీ మేము రాయన పేర్లు అడగట్లే మీరు అనుకుంటే చెరువులో నీళ్లు తీసి వాళ్ళు చేపలు పెట్టుతుంటే అది మీరు చేసే మంచి పని ఈరోజైనా నువ్వు ఇన్ని మాట్లాడావు అయ్యా రేపైనా చెరువులో నీళ్లు తీసి ఆ చేపలు పట్టుకోమని మాట మాట్లాడాల అది చేపల వాళ్ళే పట్టుకోవాలి వాళ్ళ డిమాండ్ ప్రకారం ఇవాళ ఉంది నిన్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళు 1 కోటి రూపాయలు ఇచ్చాడు వాళ్ళ కుటుంబం చిన్నపిల్లలు భార్య చిన్న వయసు మీరు గవర్నమెంట్ సీట్ 1 కోటి రూపాయలు ఇవ్వాలి అదేవిధంగా మీరు మేమేదో తెచ్చిస్తున్నాం ఈరోజు నేషనల్ కమిషనర్ ఎస్సీ కమిషనర్ వచ్చి నిన్న జోన్ రెడ్డి గారు ఢిల్లీ పోయి తీసుకువచ్చి ఉదయనారాయణ రాకుంటే పట్టుబడి తిరిగి ఆయనకి 8,50,000 రూపాయలు డబ్బులు 3 సెంట్లు ఇళ్ల స్థలం 3 ఎకరాల పొలం ఆయన ఉద్యోగం పిల్లలకి చదువు ఉచిత చదువు ఏర్పాటు చేయడం తెలుగుదేశం పాటు చేసింది మీరు చేశారా అదేదో మేము ఇచ్చేస్తామండి మీది కాదు అది నేషనల్ ఎస్సీ కమిషన్ నుంచి వచ్చేది మీరు చేసేది చెప్పండి ఊరినే మీరు మాట్లాడుతూ చూస్తే కమ్ముకోవడానికి ఎవరు లేరు మాట్లాడే ఆలోచించి మాట్లాడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆ చెరువులో చేపలో వాళ్ళే పట్టుకోవాలి సాక్షి ఈరోజు లక్ష్మీపురం వెంకటరమణ ఇక్కడ ఉన్నాడు మేము ఇచ్చామయ్యా ఆయనకి మేము ఇచ్చింది వాస్తవం ఇది దుగ్గిరాల కరుణాకర్ అని చెప్పడం జరిగింది దీన్ని ఆ చేపలను పట్టుకోవాలి దళితులకి న్యాయం చేయండి దళితులు అన్యాయం చేయొద్దు ఏం రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడతావా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడవా జరిగిన విషయం సబ్జెక్ట్ ఎప్పుడు కూడా జరిగిన సబ్జెక్ట్ మీద మాట్లాడండి